హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పింకీ సడ్డా. ఎలా ఉన్నారు అందరూ? మీ దగ్గర కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? నేను ఉంటున్న ప్లేస్లో అయితే ది వర్స్ట్గా ఉంది. డైలీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, లైక్ గాల్లో వెళ్తున్నాయి కేసెస్ కౌంట్. సో దానికోసం అని చెప్పి నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏం ఇవాళ నేను చూపించేది ఏంటంటే, ఫోగర్ మిషన్స్ ఉంటాయి కదా, డిసిన్ఫెక్టివ్ సొల్యూషన్ని యూస్ చేసి టోటల్ అవుట్డోర్ కాకుండా ఇండోర్ మొత్తం శానిటైజ్ చేసే మిషన్స్ ఉన్నాయి కదా. సో మేము అవి రీసెంట్గా ఒక 2 ఆర్డర్ చేసాము. బికాజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా ఇంట్రోలో, మేము బిజినెస్ రన్ చేస్తున్నామని. సో అది మాకు కన్ఫామ్గా కావాలి. ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, పీపుల్ ఫ్లోటింగ్ అనేది. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మనకు తెలియకుండా టచ్ చేస్తూనే ఉంటారు, మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా. అది మళ్ళీ మనం రీటచ్ చేసినప్పుడు వి డోంట్ నో కదా, మేబీ వాళ్ళకి వైరస్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ కొంచెం ఆ ప్రికాషన్ కూడా తీసుకుంటే ఇంకొంచెం హ్యాపీ ఉంటుంది కదా. మనం చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, లైక్ హ్యాండ్స్ శానిటైజ్ చేస్తున్నాం, మాస్క్ వేసుకుంటున్నాం, గ్లౌజెస్ యూస్ చేస్తున్నాం, అండ్ షాప్లోకి ఎంటర్ అయినప్పుడు టెంపరేచర్ చెకింగ్, శానిటైజర్ ఇవ్వటం, ఇలా ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ చేసినా కూడా మనకి తెలియకుండా వాళ్ళు ఏదో ఒకటి టచ్ చేస్తారు. సో టోటల్ ఇండోర్ శానిటైజ్ చేయటం అనేది చాలా నీడ్ నాకు తెలిసి ఈ టైంలో, బికాజ్ వీఆర్ ఫేసింగ్ దట్ సిచ్యువేషన్ ఆల్సో. కన్ఫామ్గా కావాలి. సో మేము ఒక 2 మిషన్స్ ఆర్డర్ చేసాము. మీకు మాతో పాటు చాలామందికి యూజ్ అవుతుంది కదా అని నేను ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను మీకు నా వీడియోలో ఆ మిషన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మీకు చెప్తాను. ఒకటి హై బడ్జెట్ది, ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీది, 2 ఆర్డర్ చేసాము. హై బడ్జెట్దేమో రీసెంట్గా మేడ్ ఇన్ ఇండియా ఏషియన్ పెయింట్స్, ఐ థింక్ అందరికి ఐడియా ఉంటుంది కదా, ఏషియన్ పెయింట్స్ వాళ్ళు రీసెంట్గా ఫోగర్ అనే నేమ్తో రిలీజ్ చేశారు. ఫోగర్ అనేది ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అది ఆన్లైన్లో అవైలబుల్గా లేదు నాకు తెలిసి. మేము ఎలా ఆర్డర్ చేసామంటే, ఏషియన్ పెయింట్ డీలర్స్ ఉంటారు కదా, మేము చాలా సర్చ్ చేసాము దీనికోసం, ఈ దీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేసి. డీలర్స్ దగ్గర మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తెప్పించేస్తారు ఏషియన్ పెయింట్ డీలర్స్. ఐ థింక్ అన్ని ప్లేసెస్లో ఏషియన్ పెయింట్స్ డీలర్స్ ఉంటారు. సో మీరు కూడా ఎంక్వైరీ చేయండి, ఎనీ వన్ ఇఫ్ వాంట్. అండ్ సెకండ్ దానికి వచ్చేసి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో ఆర్డర్ చేసింది, హై కాస్ట్ అంటాం కానీ హై కాస్ట్ ఫీచర్స్ హై కాస్ట్కే ఉంటాయి, లో కాస్ట్ లో కాస్ట్కే ఉంటాయి, మెటీరియల్ అలానే ఉంటుంది. బట్ అందరూ అఫోర్డబుల్ చేయలేరు కదా. సో బట్ మాకు రెండు అవసరం. సో రెండు ఒక ట్రై ఇద్దామని చెప్పి రెండు ఆర్డర్ ఇచ్చాము. అవి ఎలా ఉన్నాయో మీకు చూపించేస్తాను, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టుగా ఇలా ఇది ఫస్ట్ ఏషియన్ పెయింట్ వాళ్ళు రిలీజ్ చేసింది ట్రూ కేర్ ఫాగర్ అనమాట. దీని నేమ్ ఫాగర్, వినో కదా ఫాగ్ అంటే లైక్ పొగ మంచు మంచు అంటాం కదా, అలా ఇది సొల్యూషన్ని మనకి రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. లైక్ స్మాల్ స్మాల్ వాటర్ పార్టికల్స్ ఎలా ఉంటాయి అలా స్ప్రే చేస్తుంది అన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్ లైట్ వాల్యూమ్ అని రాశారు. మరి ఓపెన్ చేసినాక దీని వెయిట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నారు, నా హస్బెండ్ ఓపెన్ చేస్తున్నారు బికాజ్ నేను వీడియో తీస్తున్నాను. బట్ ఇది మిషన్ కదా, సో వాళ్ళైతే కొంచెం బాగా హ్యాండిల్ చేస్తారు కదా అని ఆయన ఓపెన్ చేయమన్నాను, చేస్తున్నారు. దీనిలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే వైర్ అన్నమాట. వైర్ చూసారా, అక్కడ రాశారు మనకి పైన 5 మీటర్స్ ఆఫ్ వైర్ ఇస్తారు అని. మనం హౌస్ ఒక దగ్గర ప్లగ్ ఇన్ చేసి ఐ థింక్ 2-3 రూమ్స్ మనం శానిటైజ్ చేసేయచ్చు. ఇలా కవర్లో ప్యాకింగ్ చేసి ఉంది లోపల, బయటికి తీస్తే ఇలా ఎల్లో కలర్ బాడీతో అండ్ కింద వైట్ కలర్ క్యాన్ టైప్లా అనిపిస్తుంది తీసేటప్పుడు. ఇలా నీట్గా కవర్లో ప్యాక్ చేసేసి వచ్చింది. అండ్ ఒక యూజర్ మాన్యువల్, అలానే గ్యారంటీ కార్డు అంటారు కదా, అది కూడా ఒకటి ఇచ్చేశారు. దీనికి ఇంకొక స్పెషల్ ఏంటంటే 6 మంత్స్ వారంటీ ఉంటుంది దీనికి, ఈ ఫాగర్ దానికి. నేను చూపించే నెక్స్ట్ దానికి వారంటీ అలా ఏం ఉండదు. ఇది ఇలా ఓపెన్ చేసేస్తే చూసారా ఇలా నీట్గా ఉంది చూడటానికి. కింద క్యాన్ టైప్లో వచ్చి పైన హ్యాండిల్ వచ్చేసి ఇలా మన హెడ్ అనేది హ్యాండిల్తో మూవ్ చేయొచ్చు పైకి కిందకి.
మనం స్ప్రే పైకి కావాలన్నప్పుడు పైకి, కిందకి కావాలన్నప్పుడు కిందకి. వైర్ చూసారా ఎంత పెద్దగా ఉందో, 5 మీటర్ వైర్ అన్నారు, అలానే ఉంది 5 మీటర్స్ లానే. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, రెడ్ కలర్లో ఉంది కదా, ఆన్ అండ్ ఆఫ్. ఆన్ మనం లిక్విడ్ అవి పోసి ఆన్ చేస్తే మిషన్ ఆన్ అవుతుంది. ఇది కంట్రోలర్ అన్నమాట. మనకి స్ప్రే ఎలా కంట్రోల్ అవ్వాలి అనేటట్టు అది. ఇది క్యాన్కి ఓపెన్ పార్ట్, మనం వాటర్ అండ్ సొల్యూషన్ వేయాల్సిన ప్లేస్ అది. ఆఫ్టర్ సొల్యూషన్ వేసినాక క్లోజ్ చేసేయాలి, అలా పడేయద్దు మీరు. బాడీ ఇలా మూవబుల్, కింద ఫ్లోర్ కొట్టాలన్నప్పుడు పైన రూఫ్ దాకా కూడా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు హౌస్ కన్నా చేసుకోవచ్చు, షాప్స్ దేనికైనా చేయొచ్చు కదా. షాప్స్ అంటే కొంచెం పై దాకా ఉంటాయి కదా, సో అలా హెడ్ అలా మూవబుల్ ఇచ్చారు. ఇది ఫైనల్గా దీని బాడీ అయితే ఇలా ఉంది. దీనిలోకి వాళ్ళే ఒక డిసిన్ఫెక్టివ్ సొల్యూషన్ కూడా రిలీజ్ చేశారు, మేము అదే పర్చేస్ చేసాము. దీనిలో సొల్యూషన్ ఎలా మిక్స్ చేయాలంటే, 1 లీటర్ వాటర్కి 20 ml సొల్యూషన్ యాడ్ చేయాలి. ఇలా 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలా 1 లీటర్ బాటిల్తో వాటర్ పోసేస్తున్నాము. ఆ క్యాన్ ఉంది చూసారా కింద, క్యాన్ 4 లీటర్ కెపాసిటీ క్యాన్ అది. మనం హౌస్ని బట్టి చాలా బిగ్, మాకైతే మా హౌస్కి ఒక 2 లీటర్స్ సరిపోయింది. 1 లీటర్ వాటర్ పోసాం కదా, దానిలోకి ఇలా ఓపెన్ చేస్తున్నారు సొల్యూషన్. ఓపెన్ చేసి ఇలా సిరంజ్తో 20 ml తీసుకొని ఆ క్యాన్లో పోసేస్తున్నాం. లేదా మన దగ్గర మెజరింగ్ కప్ ఉంటే 20 ml అలా అయినా తీసుకోవచ్చు, ఇది మన ఇష్టం ఎలా అనేది. బట్ 20 ml అనేది మనం మిక్స్ చేయాలి. దానిలో 20 ml పోసేస్తున్నారు, మేబీ మీకు కనిపించకపోవచ్చు బట్ తర్వాత ఆన్ చేసేస్తే చూడండి ఇలాగా స్ప్రే టైప్లో, ఫాగ్ టైప్లో ఇదనేది ఇలా స్ప్రింకిల్ స్ప్రే చేస్తుంది. ఇవి మనం మొత్తం ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తప్ప అన్నిటి మీద మనం వీ కెన్ స్ప్రే. బెస్ట్ మనం యూజ్ చేసినవన్నీ బయట పెట్టేసి వాటికి స్ప్రే చేసేసుకొని లోపల పెడితే బెస్ట్. ఇలా వాష్రూమ్స్లో అన్నిట్లో యూజ్ చేయొచ్చు. పబ్లిక్ ఇప్పుడు మన మేమంటే ఇంట్లో చూపిస్తున్నాం బట్ పబ్లిక్గా కూడా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. ఇలా మేము హౌస్ అంతా శానిటైజ్ చేసేసాము, దాంతో హాల్ కూడా శానిటైజ్ చేస్తున్నారు. దాని ఫ్లో చూసారా చాలా ఫోర్స్గా వస్తుంది. ముందు కంట్రోలర్ ఉంది చూసారా, ఆ కంట్రోలర్తో కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు తక్కువ ఫోర్స్ కావాలి అని అనుకుంటే అలా, ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఇది స్ప్రే చేసేటప్పుడు కన్ఫామ్గా మాస్క్ అండ్ గ్లౌజెస్ వేసుకోండి, కన్ఫామ్గా వేసుకోవాలి. ఇలా అవుట్ బయట చూసారు కదా, అవుట్డోర్ కూడా మొక్కలు మొత్తం కొట్టేసా, మొక్కల మీద కొట్టినా కూడా ఏమవ్వదు. ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, దేని మీదైనా కొట్టచ్చు. ఇలా యూజ్ చేసిన షూస్ అవి కూడా ఉంటే బయట పెట్టి కొట్టేయండి. సో మనకన్నీ శానిటైజ్ అయిపోతాయి బెస్ట్. అండ్ సెకండ్ది వచ్చేసి ఇది, ఫస్ట్ ఫాగర్ చూసారు కదా, దీని నేమ్ అంత ఐడియా రావట్లేదు. ఇది అన్బాక్సింగ్ చూసేద్దాం ఇప్పుడు. దీని బాక్స్ ఇలా ఉంది, లోపల సైడ్ ఇలా సేఫ్టీ కోసం ధర్మకోల్ షీట్స్ టైప్ ఉంటాయి కదా, ధర్మకోల్ కాదు సమ్ సేఫ్టీ ఉంటాయి కదా, అవి పెట్టారు. మిషన్ ఓపెన్ చేసేస్తే ఇలా ఉంది, అదొక పెద్ద మిషన్ లాగా కనిపిస్తుంది ఫాగర్. బట్ ఇది చూస్తే చాలా చిన్నగా ప్రొజెక్టర్ టైప్లో, ప్రొజెక్టర్ ఎంత ఉంటుంది మనకు ఐడియా ఉంది కదా, ప్రొజెక్టర్ కంటే ఇంకొంచెం పెద్దగా ఉంది అంతే, అంతకంటే ఏం లేదు ఇది. బట్ దాని మెకానిజం వేరు, దీని మెకానిజం ఫుల్ డిఫరెంట్. ఇది అది చాలా యూజర్ ఫ్రెండ్లీ లాగా అనిపించింది నాకు యూజ్ చేసిన తర్వాత. అది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఇది కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది పైన కనిపిస్తుంది కదా హ్యాండిల్, ఇలా హ్యాండిల్ పట్టుకొని మనం ఇటు కావంటే అటు మూవ్ చేయొచ్చు. బట్ ఇది దానిలాగా హెడ్ మూవ్ అవటం అలా ఉండదు, ఉన్న ప్లేస్లో నుంచి అటు ఇటు మూవ్ చేయొచ్చు. దీని కంట్రోల్స్ వచ్చేసి ఇది ఆన్ అండ్ ఆఫ్, టూ స్టెప్స్ ఉంటుంది, ఒకటి ఆఫ్ ఇంకోటి కొంచెం స్పీడ్ అయితే 1, 2 కనిపిస్తుంది కదా మీకు, దాని మీద 1 and 2 అనేది. ఇది వచ్చేసి కంట్రోలర్ అన్నమాట, మనకి రూమ్స్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. 1, 2, 3, 4 ఇలా 5 వరకు ఉంది. సైడ్ కనిపిస్తుంది వైర్ ఫ్లెక్ చేసింది, ఈ 3 ఉన్నాయి దీనికి, ఇంకేం లేవు ఎక్కువ. ఈ పైన వైర్ చూసారు కదా, ఇది అనేది మనం సొల్యూషన్లో ఉంచాలన్నమాట. దీని యూసేజ్ చెప్తాను కదా అప్పుడు అర్థమవుతుంది. ఇది పైన నుంచి టాప్ వ్యూ చూస్తే ఇలా ఉంది. దీని వైర్ చూడండి చాలా చిన్నగా ఉంటుంది, ఐ థింక్ మన చెయ్యి అంత ఉంది అంతే, అంతకంటే లేదు. దానికైతే 5 మీటర్స్ వైర్ ఉంది.
దీని ప్లగ్ ఇలా ఉంది, మా నార్మల్ ప్లగ్ టైపే. ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్లగ్లో ఇన్సర్ట్ చేసేసి స్విచ్ ఆన్ చేసేసాం. స్విచ్ ఆన్ చేసేసినాక ఒక 2 మినిట్స్కి అలా ఈ బాడీ అంతా హీట్ ఎక్కుతుంది. అది ఆన్ చేసుకొని మిషన్ 1 or 2 మీ ఇష్టము. ఆన్ చేసుకున్నాక ఈ బాడీ మిషన్ హీట్ ఎక్కిద్ది. హీట్ ఎక్కినప్పుడు ఈ రెడ్ కలర్ లైట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనం ఆ వైర్ ఉంది చూసారా, సొల్యూషన్లో పెట్టాల్సిన వైర్, ఆ వైర్ తీసుకెళ్ళి సొల్యూషన్లో పెట్టేస్తే మనకి ఇలా ఆన్ అయిపోతుంది. చూసారా మీకు కనిపిస్తుంది కదా, అదేమో వాటర్ స్ప్రే టైప్లా వస్తుంది, ఇదేమో ఫుల్ పొగ టైప్ వస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్. ఇది ఇలా సొల్యూషన్లో ఉంచాలి మనం ఆ పైప్ అనేది. ఇది మా దగ్గర ఉన్నది పెద్ద క్యాన్ కాబట్టి ఇలా పెట్టాము, లేదా చిన్న చిన్నవి బాటిల్స్ వస్తాయి ఆ ప్లేస్లో హోల్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ, దానిలో పట్టే బాటిల్ ఉంటే దానిలో పెట్టేసుకోవచ్చు. ఫస్ట్లో మాకు తెలియలేదు ఇలా డోర్స్ క్లోజ్ చేసి ఆన్ చేసాము, బట్ మనం ఇది ఒక ప్లేస్లో పెట్టి ఆన్ చేసి అన్ని డోర్స్ ఓపెన్ చేస్తే అన్ని రూమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది దీని యూసేజ్. చూసేసారు కదా రెండు మిషన్స్, ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో, ఐ మీన్ దేని ఫీచర్స్ బాగా నచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ది వచ్చేసి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ ఫాగర్, దాని కాస్ట్ వచ్చేసి 8,800 రూపీస్. అండ్ సెకండ్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేసింది, దీని కాస్ట్ వచ్చేసి 2,500 to 3,000 మధ్యలో ఉంది. ప్రజెంట్ ఎంత ఉందో ఐ డోంట్ నో. సో ఒకటి వచ్చేసి చెప్పా కదా బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది, బట్ ఈ సిచ్యువేషన్లో ఛాన్స్ తీసుకోవడం వేస్ట్ కదా. సో మనకి మీకు ఏదైనా యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక కన్ఫర్మ్గా పర్చేస్ చేయండి. అండ్ దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ చేయండి, అండ్ ఇది ఎవరికైతే యూస్ఫుల్ అని అనుకుంటారో వాళ్ళకి కన్ఫర్మ్గా షేర్ చేయండి. అండ్ అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.